తన నిన్న చూస్తే ప్రతి ఒక్కడు నవ్వుకుంటా వేలేస్తుంటాడు ఒకడు పక్కలో డొక్కలో పొడుస్తాడు నువ్వు వేలయ్యేంటి అని చెప్పని ఆడు వెంటనే పొడవగానే నవ్వుకుంటా ఆడు వేలేస్తాడు ఇంకొకడు నవ్వుతో ప్లేట్ కొడతా ఉంటాడు ఆఖరికి డమరకం వాగిస్తా కూడా చిరుమంద హాసంతో డమరకం వాయిస్తూ ఉంటారు తీన్మార్ బ్యాండ్ కొడతా కూడా ఆనందమయంతో తీన్మార్ బ్యాండ్ కొడుతుంటారు అంటే ఇక్కడ వాళ్ళ అంతర్జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అవినీతి కేసులో లోపలికి వెళ్ళటం పట్ల ఎవరికి కూడా భావోద్వేగం గాని బాధ గాని కించిత్ కూడా ఎవరి ముఖంలో కనబడట్ల అందరిలో కూడా ఆనందం తాండవిస్తుంది అంటే ఒక రాజకీయ కార్యక్రమంగా చేయటం మినహా వారిలో ఎవరిలో కూడా కించిత్ బాధ కనపడకపోవటం ఇదంతా పక్కన పెడితే చంద్రబాబు నాయుడు గారి మీద అక్రమ కేసులు పెడుతున్నారని అక్రమ కేసులు అయితే జడ్జిలు ఎందుకు చంద్రబాబు నాయుడికి అనుకూలంగా చట్టాలు లేదా ఐ మీన్ శాసనాలు కోర్టులు వారికి అనుకూలంగా ఎందుకు కాపాడతాక రావట్లేదు ఆయనలో ఏ తప్పు లేకపోతే ఏ దోపిడీ చేయకపోతే ప్రజల సొమ్ముని కైంకర్యం చేయకపోతే ఎందుకు కోర్టులు రిలీఫ్ ఇవ్వట్లేదు ఈ మాత్రం చంటి పిల్లలకు కూడా పిల్లలకు గాని ఈ రాష్ట్రంలోని 5 కోట్ల జనాభాకిని అర్థం కావట్లేదని మీరు అనుకుంటున్నారా లంచాలు తినేసి కంచాలు మోగిస్తాం అనేది విచిత్రంగా ఉంది బాబు ఇదేదో తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసినట్టుగా ఉందని చెప్పని విజయసారెడ్డి గారు నిన్న చెప్పాడు 100కు 100% తినమరిగిన కోడి ఇల్లెక్కి కూసిందని పాత సామెత ఉంది అట్లాగే ఇవాళ లంచాలు బొక్కేసిన వాళ్ళందరూ కూడా ఈ కంచాలు మోగిస్తుంది చూస్తుంటే బజార్లోకి వచ్చి ఇదే కనబడుతుంది ఇవాళ అందరూ ప్రజలందరూ కూడా ఎవరింట్లో వాళ్ళు రోడ్డు ఎక్కేయాలి ఎవరింట్లో వాళ్ళు కంచాలు కొట్టేయాలి గంట కొట్టేయాలంట సరే మనవాళ్ళు మన పార్టీ వాళ్ళు తప్పితే మన పార్టీ వాళ్ళు లేకపోతే మనవాళ్ళు పార్టీ వాళ్ళు కూడా వీళ్ళు సంవత్సరం సంవత్సరం చెప్తారు పార్టీ సభ్యత్వం ఎంత ఇరవైలోనేమో 50 లక్షలు అన్నారు 2022లో కోటి అన్నారు కోటి మంది తెలుగుదేశం పార్టీ సభ్యులు ఉన్నారు ఈ 5 కోట్ల జనాభాలో ఈ గంటలు ఎంతమంది కొట్టారు కంచాలు ఎంతమంది కొట్టారు ఎన్ని కోట్ల మంది కొట్టారు ఎన్ని లక్షల మంది కొట్టారు ఏరి మీ కార్యకర్తలు అంటే మీ కార్యకర్తలు మీ కోటి మంది కార్యకర్తలు కూడా చంద్రబాబు దిగమింగేశాడు జనం సొమ్మని చెప్పని భావిస్తున్నారు కాబట్టి మీరు పిలిచిన మీ కుటుంబ సభ్యురాలు పిలిచిన పిలుపుకి వారు కూడా ఎక్కడ గంట ప్లేటు ఎక్కడ కొట్టట్లేదు హైదరాబాద్లో వినాయక చవితి నిమజ్జనం లాగా ఉండాలి కదా మొత్తం అంతా కూడా హైదరాబాద్లో సంక్రాంతి వస్తే ఎట్లా అయితే బజార్లు ఖాళీగా ఉంటాయో మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా ఖాళీగా ఉండి అందరూ డబ్బులు పళ్ళాలు కొట్టే పనిలో ఉండాలి కదా కోటి సభ్యత్వం అంటే ఏది కోటి సభ్యత్వం ఎక్కడ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కాబట్టి మీరు ఆత్మావలోకనం చేసుకోవాలి ఇవాళకైనా సరే తెలుగుదేశం పార్టీ నాయకులు ఎవరైతే ప్రగల్భాలు పలుకుతున్నారో ఈ ప్రగల్భాలు పలికే వారందరూ కూడా ఒక్కసారి ఆత్మావలోకనం చేసుకోండి ప్రజలే కాదు ఆఖరికి మన పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు కూడా చంద్రబాబు జనం సొమ్ము నొక్కేశాడని భావిస్తున్నారని చెప్పనేది మీరు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది మొత్తం వీరందరూ కూడా ఇంట్లోంచి అందరూ కూడా బయలుదేరిపోతున్నారు ఆడ మొగ అసెంబ్లీకి రానోళ్ళు కూడా అసెంబ్లీకి వచ్చేస్తారు నియోజకవర్గానికి రానోడు కూడా నియోజకవర్గానికి వెళ్ళిపోతారు ఏంటి అంటే
మా వాడిని అరెస్ట్ చేశారు పళ్ళాల మోగిచ్చేయండి బజార్లోకి వచ్చేయండి మొత్తం ఆర్ల మోగిచ్చేయండి బస్ ఆర్ల మోగిచ్చండి కార్ ఆర్ల మోగిచ్చండి మోటార్ సైకిల్ ఆర్ల మోగిచ్చండి ఇయాల మీద ఈ నాళ్ళకి పాపం పండి ఒక కేసులో దొరికి లోపలికి వెళ్తే ఇన్ని మోగిచాలంట భారతీయ జనతా పార్టీ ఇళ్ళు కలిసి ఈ రాష్ట్ర ప్రజల్ని ఈ రాష్ట్రాన్ని అన్యాయంగా కాంగ్రెస్ పార్టీ విడదీసింది ద్రోహం చేసింది ప్రత్యేక హోదా ఇస్తానని పార్లమెంట్ లో చెప్పి మోసం చేసింది ప్రత్యేక హోదా 5 కాదు 10 10 కాదు 15 అని చెప్పని చీటీ పాట పాడినట్టుగా పాటలు పాడి ఓట్లు ఏయించుకున్నటువంటి నరేంద్ర మోడీ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి ఈ రాష్ట్రాన్ని మోసం చేస్తే తిరగబడినటువంటి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ప్రత్యేక హోదా కోసం రోడ్డెక్కితే లోపలేస్తారు చూడండి ఈ వైపరీత్యం వేళ బుద్ధులు ఎలా ఉంటాయి అనేది ప్రత్యేక హోదా కోసం రోడ్డెక్కితే జైల్లో వేస్తాం ప్రత్యేక హోదా కోసం నిరసన తెలియజేస్తే లోపలేస్తాం జనం సొమ్ము దోచుకున్నోడిని మాత్రం అరెస్ట్ చేస్తే మాత్రం అందరూ చేయాలి గంట మోగిచేయాలి మోత మోగిచేయాలి ఇది వేళ దుర్మార్గమైనటువంటి రాజకీయ క్రీడ ఇంకొక అతను అవాకులు జవాకులు పేల్తాడు జగన్ గారు క్విట్ ప్రోకో అని చెప్పని పేల్తా ఉంటాడు వైఎస్ జగన్ గారి మీద పెట్టిన కేసులు అక్రమ కేసులు అని చెప్పని 5 కోట్ల ప్రజలందరూ కూడా బలంగా నమ్ముతున్నారు అనేది మనందరికీ తెలుసు నమ్ముతున్నారు కాబట్టి నమ్మారు కాబట్టి ఈ రోజుకి జగన్ మోహన్ రెడ్డి గారిని గుండెల్లో పెట్టి చూసుకుంటున్నటువంటి ఈ 5 కోట్ల మంది ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా అనేది తేటతెల్లమవుతుంది చంద్రబాబు నాయుడు కాంగ్రెస్ పార్టీ ఆ రోజునటువంటి కాంగ్రెస్ పార్టీలోని తెలంగాణ నాయకులు సోనియా గాంధీ కోర్టులో కేసులు వేసి ఆంధ్ర అప్పటి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ని కోర్టులో జవాబు వేయనివ్వకుండా నోటీస్ అందుకున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వీళ్ళేసినటువంటి తెలుగుదేశం పార్టీ నాయకులు కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి వేసినటువంటి దావాల్లో మీ సమాధానం ఏంటనే చెప్పని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇస్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నోటీస్కి కిమ్మనకుండా జవాబు పడేయకుండా ఓ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నాన్ రెస్పాన్సివ్ గా ఉంది కాబట్టి సిబిఐ ఇంక్వైరీ ఏమని చెప్పని జడ్జి గారిని కోరి తర్వాత ఆ జడ్జి గారు ఏం పదవి పొందాడో మీకు నాకు అందరికీ తెలుసు జగన్ మోహన్ రెడ్డి గారి మీద కేసులో గవర్నమెంట్ నాన్ రెస్పాన్సివ్ అయితే సిబిఐ ఇంక్వైరీ చేసినటువంటి ఆదేశాలు ఇచ్చినటువంటి జడ్జి గారు రిటైర్ అవ్వగానే ఏ హోదాలో ఏ పదవి పొందాడో ప్రపంచం అంతా చూసింది భారతదేశంలోని ప్రతి ఒక్కరికి మరీ ప్రత్యేకించి తెలుగు ప్రజలందరూ కూడా చూశారు ఇటువంటి సిబిఐ ఇంక్వైరీలో ఎన్ని తప్పుడు కేసులు కట్టారు